ఎస్ శ్రీనివాసరావు గారు, అంటే ఇవాళ లోకేష్ గురించి మాట్లాడాల్సిన ఆవశ్యకత మనకు సంబంధం లేదు సార్, కానీ ఒక ప్రతిపక్ష నేత కొడుకు కావచ్చు, మాజీ మంత్రి కావచ్చు, నర్సరావుపేటకి వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఒకవేళ సెక్యూరిటీ సరిపోకపోతే ఎక్స్ట్రా సెక్యూరిటీ ఇవ్వండి, అంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకొనివ్వండి, వా నిబంధనల ప్రకారం తప్పకుండా, అంటే ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి, కోవిడ్ నిబంధనలు పాటించాలి, అంతేగాని హైదరాబాద్లో ఫ్లైట్ ఎక్కారో లేదో తెలియకముందే అక్కడ పోలీసులను జమ చేశారు, ఏమిటి ఇది మరి? మీరు లోకేష్ గురించి మూడు మాటలు చెప్పారండి, మాజీ ముఖ్యమంత్రి కొడుకు, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ అని చెప్పారు. నేను ఆ మూడింటితో ఏకీభవించడండి. ఇప్పుడు ప్రభుత్వం దగ్గర కొన్ని అంచనాలు ఉన్నాయి, ఆ అంచనాల ప్రకారం లోకేష్ ఎవరంటే, వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ గెలిచి అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినా ప్రభుత్వాన్ని నడిపేది లోకేష్. తెలుగుదేశం ఓడిపోయి తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉంటే ప్రతిపక్ష నాయకుడిగా పాత్ర పోషించి పార్టీని నడిపేది కూడా లోకేషే. కాబట్టి తెలుగుదేశంలో ఇప్పుడు లోకేష్ని చంద్రబాబు నాయుడు గారు కొడుకు అనేది ఆ దశ ముగిసింది. మాజీ మంత్రి, ఎమ్మెల్సీ, ఎందుకంటే మాజీ మంత్రులు బాబు గారి క్యాబినెట్లో మంత్రులుగా చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ఎమ్మెల్సీలు చాలామంది ఉన్నారు, లేదా మాజీ ముఖ్యమంత్రి కొడుకు కాబట్టి అంటే మాజీ ముఖ్యమంత్రి కొడుకులు చాలామంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో, వాళ్ళెవరూ చేయట్లేదు. జగన్మోహన్ రెడ్డి దృష్టిలో మొత్తం 13 జిల్లాల్లో వారం రోజుల క్రితం లోకేష్ తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించాడండి, పోలీసులు ఆపలేదు. పోయిన నెలలో కర్నూలు జిల్లాలో పర్యటించాడు, పోలీసులు ఆపలేదు. ప్రభుత్వం ఇప్పుడిప్పుడే కోవిడ్ నిబంధనలు పూర్తయి అందరూ బయటకు వచ్చి రాజకీయ కార్యక్రమాలు ఊపందుకుంటున్న తరుణంలో ప్రతిపక్షానికి ఎక్కడెక్కడ ఎంత స్పందన వస్తుందనేది ప్రభుత్వం అంచనా వేసుకుంటుంది. ఆ అంచనా వేసుకోవటంలో భాగంగా ప్రభుత్వం దగ్గర ఉన్న అంచనా ఏంటంటే, గుంటూరు కృష్ణా జిల్లాల్లో మొన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి మెజారిటీ వచ్చినప్పటికీ అది వాస్తవమైన మెజారిటీ కాదు, అప్పుడున్న పరిస్థితుల్లో రకరకాల ఒత్తిళ్ళు, నామినేషన్ వేణిగిపోవటం, కేసులు ఇవన్నీ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం లోకేష్ కార్యక్రమాలకి ప్రజాస్పందనని అంచనా వేస్తుంది. రెండు, ఎవరెవరు బయటకు వస్తున్నారు, ఏ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు యాక్టివ్గా ఉన్నారు, ఏ నియోజకవర్గంలో బయటకు వస్తున్నారు, కేసులు దాకా వస్తున్నారు, ఎవరెవరు ముందుగానే మమ్మల్ని అరెస్ట్ అవసరం చేయమని పోలీసులను రిక్వెస్ట్ చేసుకుంటున్నారు, పోలీసులను రిక్వెస్ట్ చేసుకున్నారండి మమ్మల్ని అవసరం చేయండి అని, వెంటనే ఫోటో తీసి సోషల్ మీడియాలో పెడుతున్నారు మమ్మల్ని అవసరం చేశారు అని. ఇవన్నీ అంచనాలు వేసుకోవటానికి జగన్మోహన్ రెడ్డి పిచ్చోడు కాదండి. జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో కూర్చొని ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి ఈరోజు వరకు ఒకే పని మీద ఉన్నాడు, లేదా రెండు పనుల మీద ఉన్నాడు. ఒకటి డబ్బులు సంపాదన, రెండు వచ్చే ఎన్నికలకి ప్రిపరేషన్. ఈ మొత్తం నేపథ్యంలో చాలామంది తెలుగుదేశం పార్టీ అభిమానులు అనుకుంటున్నట్టు నేను అనుకోవటం లేదు. పైన కనపడేది వేరు, లోకేష్ వస్తుంటే జగన్ భయపడుతున్నాడు, లోకేష్ వస్తుంటే పోలీసులు భయపడుతున్నారు, కాదు. వాస్తవం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గ్రౌండ్ని టెస్ట్ చేస్తున్నాడు, తెలుగుదేశం పార్టీకి సంబంధించి బలం ఏంటి, బలహీనత ఏంటి, నాయకులకు సంబంధించి ఎవరు క్రియాశీలకంగా ఉన్నారు, క్రియాశీలకంగా ఉన్న వాళ్ళల్లో ఎవరు మళ్ళీ అధినాయకత్వంతో నడుస్తున్నారు, ఇవన్నీ అంచనాలు వేసుకుంటున్నాడండి. కాబట్టి నా దృష్టిలో లోకేష్ ఇక్కడ ఇప్పటికే సగం ముఖ్యమంత్రి అయిపోయాడు. శ్రీనివాసరావు గారు, అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది, రాష్ట్రంలో ఎక్కడ కూడా ప్రజాధనం అంటే కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వట్లేదు, నరేగా వర్క్ చేసిన వాళ్ళకి అసలు పట్టించుకునే నాథుడు లేడు, చాలామంది చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ప్రతిదీ కోర్టుకి వెళ్తున్నారని. మరి ప్రతిదీ కోర్టుకి వెళ్ళక ఇంకెక్కడికి వెళ్తారు సార్? అగమ్య పరిపాలన ఉన్నప్పుడు మరి ఇంకెక్కడికి వెళ్తారు, వేరే మార్గం లేదు. అలాగే ఇందాక నేను కుండబద్దలు గారి దృష్టి తీసుకొచ్చింది, మీ దృష్టికి తీసుకొస్తున్నా. అందుకనే టు అవాయిడ్ దట్, అక్కడి నుంచి ప్రజల్ని పక్కదోవ పట్టించడానికి, మీలాంటి వాళ్ళందరినీ పక్కదోవ పట్టించడానికి ఇవన్నీ లోకేష్ని అరెస్ట్ చేశారు. ఇవాళ టీవీ5లో కానీ ఇతర ప్రజాస్వామిక ఛానల్స్లో కానీ దీని గురించే మాట్లాడతారు.
అక్కడ రోడ్ల గోతుల గురించి మాట్లాడరు, ప్రజల ఇబ్బంది గురించి మాట్లాడరు. అలాగే సినిమా టికెట్లు ప్రభుత్వానికి ఏం సంబంధం అండి? ఒక ఆఫీసర్ కూర్చొని డబ్బులన్నీ తీసుకొని వెళ్ళిపోతారు, ఇస్తే ఇస్తారు లేకపోతే లేదు. మరి ఇవాళ కొండబాబు ఇది మన సార్ చెప్పారు ఇందాకేదో జగనన్న మటన్ అమ్మ పథకం ఏదో మరి దాని గురించి. దీవెన దీవెన మాంస దీవెన చేపలు అమ్ముతారంట మత్స్య దీవెన. ఈ బ్రేక్ ముందు రెండు విషయాలు మాట్లాడారు మీరు. లోకేష్ గురించి ఏం ప్రచారం చేశారు, ఇప్పుడు ఏం చూస్తున్నారు? తెలుగుదేశం పార్టీలో కేంద్ర స్థాయిలో కీలక పాత్ర పోషించిన ఒక పెద్ద నాయకుడి దగ్గర ప్రశాంత్ కిషోర్ ఏమన్నాడంటే, ఒక సంవత్సరం క్రితం చంద్రబాబు నాయుడు చాలా మంచి పనులు చేశాడు, కానీ మేము మొదలుపెట్టిన ప్రచారాన్ని కౌంటర్ చేయడంలో ఫెయిల్ అయ్యాడు అని చెప్పాడు. ఓకే, తెలుగుదేశం పార్టీలో కేంద్ర స్థాయిలో కీలక పాత్ర పోషించిన ఒక పెద్ద ఆయన దగ్గర సాక్షాత్తు ప్రశాంత్ కిషోర్ చెప్పాడు, చంద్రబాబు నాయుడు డిడ్ సో మెనీ గుడ్ థింగ్స్ బట్ హీ ఫెయిల్ టు కౌంటర్ ద ప్రాపగాండా విచ్ వీ స్టార్టెడ్. ఓకే, జగన్మోహన్ రెడ్డి రాజకీయ పార్టీ పెట్టిన దగ్గర నుంచి, రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆయన సొంతగా పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఆయన మీద జరిగిన ప్రచారం ఏంటంటే పులి 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 పులిబిడ్డ 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 అని. కానీ ఈ 2 సంవత్సరాల 3 నెలల పరిపాలన తర్వాత తెలిసింది ఏంటంటే పులిబిడ్డ కాదు పెద్ద పులిహోర అని, పులిబిడ్డ కాదు పెద్ద పులిహోర అని. మరి మీరు కిమ్ ఎప్పుడైనా ఫలానా విధానంతో ఆ దేశాన్ని అభివృద్ధి చేస్తానికి ప్రయత్నం చేస్తున్నాడు, ఇలాంటి మంచి విధానంతో ప్రపంచంలో ఒక గొప్ప నాయకుడిగా ఎదుగుతున్నాడు అని విన్నారా? లేదు. వినలేదు కదా. నియంతల గురించి ఎప్పుడైనా పరిపాలనా సామర్థ్యం ద్వారా, ఆర్థికాభివృద్ధి సాధించడం ద్వారా, ప్రజల జీవితాల్లో గుణాత్మకమైన మార్పులు తీసుకురావడం ద్వారా ఆ దేశాన్ని ఆ సమాజాన్ని ముందుకు తీసుకెళ్లామని మనం ఎప్పుడు విన్నాం. కాబట్టి ఒకసారి అధికారంలోకి రావటం వల్ల జగన్మోహన్ రెడ్డి ఒరిజినల్ క్యారెక్టర్, ఒరిజినల్ క్యాలిబర్ జనానికి తెలుసుకునే అవకాశం వచ్చింది. కాబట్టి ఇప్పుడు తెలిసింది ఏంటంటే పులి కాదురా బాబు, పులిబిడ్డ కాదురా బాబు, పులిహోరా అని. దాన్ని పదే పదే జనానికి చూపిస్తుంది ఎవరు? లోకేష్ పర్యటనలు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి మీద 10 ఏళ్ళుగా జరుగుతున్న ప్రచారం తప్పుడు ప్రచారం, అక్కడ రాహుల్ గాంధీ మీద ఇక్కడ లోకేష్ మీద జరిగిన ప్రచారం తప్పుడు ప్రచారం. ఈ 2 రాజకీయ లక్ష్యాలు ఒకటి ఏంటంటే వీళ్ళిద్దరిని ఓడించటం, అక్కడ జగన్మోహన్ రెడ్డిని పైకి తీసుకురావటం. అయితే అబ్రహాం లింకన్ ఇలాంటి వాళ్ళు ఉంటారనే చెప్పింది ఏంటంటే ఒక సమయంలో అందరినీ మోసం చేయొచ్చు, ఒక సమయంలో కొందరిని మోసం చేయొచ్చు, కానీ అన్ని సమయాల్లో అందరినీ మోసం చేయలేం. పోయిన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో మైనారిటీలు గుంపగుత్తగా వైఎస్సీపీకి ఓటేశారు. కర్నూలులో ముస్లిం కుటుంబం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది కదండి, సలాం ఉంది కదా. ఆ కుటుంబం ఉసురు జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి తగలదా? మీకు 2 లక్షల కోట్లు ఉంటే ఏంటండి అన్నా చెల్లి పక్కన కూర్చొని నవ్వుతూ మాట్లాడుకోలేనప్పుడు అత్తారింటికి దారి సినిమాలో క్లైమాక్స్ ఏంటి? బాగుండటం అంటే బాగా ఉండటం కాదత్త. బాగుండటం అంటే బాగా ఉండటం కాదు. కాబట్టి ఆ ముస్లిం కుటుంబం ఇప్పుడు ఈ 2 సంవత్సరాల 3 నెలల కాలంలో అత్యాచారాలకు గురై ఉన్న 516 కుటుంబాలు ఈరోజు ప్రెస్ మీట్లో లోకేష్ చెప్పారు వాళ్ళందరి దగ్గరికి వెళ్తాను అని. వెళ్ళాలి, వెళ్ళటం ఆయన నాయకుడు అవ్వాలనుకుంటే వెళ్ళాలి. నాయకుడు మీ దగ్గరికి జనం వస్తే మీరు ప్రతినిధి అవుతారండి, ప్రజాప్రతినిధి అవుతారు. మీరు జనం దగ్గరికి వెళ్తే మీరు నాయకుడు అవుతారు. పాదయాత్రలు ఎందుకు చేస్తారు మీరు గమనించండి, పాదయాత్ర చేసిన వాళ్ళంతా పాదయాత్రకు ముందు పాదయాత్ర తర్వాత వాళ్ళ రేంజ్ ఒకటేనా? కారణం ఏంటంటే జనం దగ్గరికి వెళ్ళిన వాడు నాయకుడు అవుతాడు. జగన్ మీద 100 కంప్లైంట్స్ ఉన్నాయి,
కానీ ఎందుకు నాయకుడు అయ్యాడు, ఎందుకు ముఖ్యమంత్రి అయ్యాడంటే జనం దగ్గర ఉన్నాడు, జనంతోనే ఉన్నాడు, జనాన్ని మోసం చేశాడు. ఈ ప్రచారాన్ని ఇప్పుడు తిప్పికొట్టాలి అంటే లోకేష్ ఇలానే తిరగాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక సంక్షోభం ఉన్నమాట నిజం. మరి జగన్మోహన్ రెడ్డి టెన్షన్ లేకుండా ఎలా పరిపాలిస్తున్నాడు అంటే, ఆయనకి మరో సంవత్సరంన్నర పాటు కేంద్రం నుంచి కావాల్సిన ఆర్థిక సహాయం అందిద్ది. ఇప్పుడు మన డిబేట్ జరుగుతుంది, కింద స్క్రోలింగ్ వస్తుంది, ఆంధ్రప్రదేశ్కి కేంద్ర ప్రభుత్వం నుంచి 8,600 కోట్ల రూపాయలు డబ్బులు వచ్చినాయి మొత్తం, అంటే 1,600 కోట్లు ఈరోజు విడుదలైనవి 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి. కేంద్ర సహకారం ఉంది. ఇప్పుడున్న అంచనాల ప్రకారం, నాకున్న అంచనా, ఆయన మీద ఉన్న కేసులు, ఆయన మీద ఉన్న బెయిల్ కేసు, లేకపోతే జనంలో ఉన్న వ్యతిరేకత, ఇవన్నీ కలిసి నాకున్న అవగాహన, నా అభిప్రాయంతో మీరు విభేదించవచ్చు. 2023లో తెలంగాణ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరుగుతాయి.